Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bheemla Naik vivadam venuka asalu twist ide. Pawan Kalyan movie Bheemla Naik vidudalayindi. Vidudalato patuga rajakeeyanganu EPlo ee cinema vivadaniki kaaranam avutondi. EPlo cine samasyalu mottham parishkaram ayinatle ani agra heroalu cheppina భీమలకు మాత్రం సమస్యలు తప్పడం లేదు. అయితే సమస్యల పరిష్కారంతో పాటుగా పరిశ్రమ సమస్యలపైన సానుకూలంగా స్పందించిన భీమలా విషయంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న హడావిడి ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన భీమలా నాయక్ కరోనా కారణంగా ఇతర సినిమాలతో పాటుగా వాయిదా పడింది. ఆ తర్వాత సినీ నిర్మాతలు చర్చించుకుని ఒక్కో సినిమా ఎప్పుడు విడుదల చేయాలనే దానిపైన వరుసగా డేట్స్ అనౌన్స్ చేశారు. అందులో భాగంగా తొలుత ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అంటూ 2 డేట్స్ ప్రకటించారు. ఏపీలో సినీ టికెట్లపైన చర్చలు సాగుతున్నాయి. వాటిపైన నిర్ణయం వెలువడిన తర్వాత ఫైనల్ డేట్ ఫిక్స్ చేయాలని భావించారు. అనుకున్న విధంగానే చిరంజీవి అండ్ టీమ్ సీఎం జగన్తో చర్చలు జరిపారు. సీఎం జగన్ టికెట్ ధరలు అటు సామాన్యులకు భారం కాకుండా ఇటు ఇండస్ట్రీకి నష్టం లేకుండా పెంచేందుకు అంగీకరించారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలతో పాటుగా 5వ షో విషయంలోనూ సానుకూలంగా స్పందించారు. దీంతో చర్చల్లో పాల్గొన్న హీరోలు వరుసగా సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పారు. ఇక ఈ చర్చలు ముగిసిన తరువాత ప్రభుత్వం నుంచి ఈ నెల 3వ వారంలోగా అధికారికంగా నిర్ణయాలు అమలయ్యేలా జీవోలు ఇస్తారని చర్చల్లో పాల్గొన్న వారు ధీమాగా చెప్పారు. ఇక ప్రభుత్వం సినిమా టికెట్ అంశాలు, ఆన్లైన్ టికెట్లు, థియేటర్ల వ్యవహారంపైన నియమించిన కమిటీ ఈ నెల 16న సమావేశమైంది. అందులో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. వారంలోగా ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అప్పటికే 25న భీమలా నాయక్ సినిమా విడుదల డేట్ ఫిక్స్ అయింది. సహజంగా పవన్ సినిమా అనగానే కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయనే అంచనాలతో ఉన్న బయ్యర్లు సైతం 25వ తేదీనే సినిమా విడుదలకు ఒత్తిడి తెచ్చారు. 25వ తేదీలోగా ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త జీవో వస్తుందని భీమలా నాయక్ నిర్మాతలు అంచనా వేశారు. కానీ అక్కడే అంచనాలు తప్పాయి. ఆ సినిమా విడుదలకు ఇబ్బందులు లేకుండా ముందుగానే ఉత్తర్వులు లేదా మినహాయింపులు ఇవ్వాలని ఆ సమావేశంలో ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరలేదు. ఇక ఇదే సమయంలో సినిమా విడుదలకు 2-3 రోజుల ముందు నుంచే రెవెన్యూ అధికారులు థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. అప్పటికే ఉన్న జీవో అమల్లో ఉంటుందని, బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కొత్త జీవో వచ్చే వరకు పాత జీవో అమల్లో ఉంటుంది. కానీ కొందరు అధికారుల అత్యుత్సాహంతో నోటీసులు ఇవ్వడం వివాదానికి కారణమైంది. దీంతో చివరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మంత్రులు కేటీఆర్, తలసానిని ఆహ్వానించారు. ఆ సమయంలో తెలంగాణలో 5వ షోకు అనుమతి వచ్చింది. ఇది కొంత రిలీఫ్ ఇచ్చింది. ఇక ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో అనేక మంది అభిమానులు అటు తెలంగాణ యానంకు వెళ్ళి సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కాకుండా మరికొద్ది రోజులకైనా కొత్త ధరల జీవో ఇవ్వాల్సి ఉంటుంది. పవన్వి మరిన్ని కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ప్రభుత్వ కమిటీతో చర్చలు జరిపిన పెద్దలు భీమలా విడుదలలోగా జీవో తెప్పించేలా ఒత్తిడి చేయలేకపోయారు. ఖచ్చితంగా సినిమా విడుదలకు కొత్త ధరలు వస్తాయనే నమ్మకంతో చాలా వేగంగా సినిమా విడుదలకు కావాల్సిన పనులు పూర్తి చేశారు. కానీ ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం మాత్రం పవన్ అభిమానులకు రుచించడం లేదు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పవన్ సినిమాలను టార్గెట్ చేస్తోందనే వాదన మొదలైంది. ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పుడు ఈ విమర్శలపైన ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.